శనగ కొనుగోలులో రైతులు పడుతున్న ఇబ్బందులను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని హన్సా మందర్న కాజాపూర్ గ్రామాల శనగ రైతులు అన్నారు. జనవరి నెలలో కురిసిన వడగండ్ల వానతో కొంతమేర రంగుమారిన శనగలను కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి బోధన్ మండలానికి చెందిన హన్సా మందర్న కాజాపూర్ గ్రామాలకు చెందిన శనగ రైతులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ జనవరిలో పడ్డ అకాల వడగళ్ల వానలతో కొంతమేర రంగుమారిన శనగలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని అన్నారు. కౌలు రైతులు శనగ పంటను అమ్ముకున్నటకు అనుమతి ఇవ్వకపోవడంతో రైతులకు ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మూలంగా ప్రభుత్వం చూపిన మద్దతు ధరను పొందలేకపోతున్నామని, దళారులకు 1,000 రూపాయల నష్టంతో పంటను అమ్మడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ తమ సమస్యను పరిష్కరించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. సహకార సంఘ పరిధిలో ఉన్నటువంటి హన్సా మందర్న కాజాపూర్ గ్రామానికి చెందినటువంటి శనగ పంటకు సంబంధించినటువంటి రైతు సోదరులము, ఏదైతే మరి తెలంగాణ మార్కెట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాల పేరుకే కొనుగోలు కేంద్రాలు కాటలు తెలిసి రైతుల పంటను మాత్రము మరి ఇక్కడ అన్లోడింగ్ విషయంలో చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మొన్న జనవరి మాసంలో మరి అకాల వర్షం జరిగినటువంటి వడగళ్ళ వానకు మరి ఏదైతే ఉన్నటువంటి శనగల్లో అక్కడక్కడ కొద్దిగా ఈ రంగు మారినటువంటి శనగని దించుకోవడంలో మరి అక్కడ గోడౌన్ సిబ్బంది చాలా ఇబ్బందులకు గురవుతుంది. కాబట్టి మరి శనగ రైతులకు సంబంధించినటువంటి ప్రధానంగా 3 సమస్యల మీద మన జిల్లా పాలనాధికారి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికై మరి పెద్ద ఎత్తున రైతాంగం కలెక్టరేట్కు తరలి రావడం జరిగింది. మా సమస్యలు ఏమిటంటే మరి వరి కొనుగోలులో మాదిరిగా అంటే గతంలో ప్రభుత్వం చెప్పినట్టు ప్రత్యామ్నాయ పంటలకు వరికి బదులుగా మరి శనగ పంట ఏమన్నారు, శనగ పంటను కూడా వేసినాము. మరి శనగ పంట వేస్తే ఈరోజు కేవలం కొనుగోలు